పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. గోరా గారు రచించినటువంటి మేము నాస్తికులం, మా ఆలోచన ఆచరణ నాస్తికత్వమే అనే పుస్తక విశేషాలు తెలుసుకుంటున్నాం కదా, ఈరోజు 16వ భాగం అంత దారుణమైనదా గురించి తెలుసుకుందాం. నాస్తికుని ఆలోచనలు చాలా విశాలంగా ఉంటాయి. ప్రతిసారి కొత్త ఆలోచనలు ఏమీ వ్రాయని పలకపై వ్రాసినట్లుగా ఉంటుంది. నాస్తికత్వం విప్లవాత్మకమైనది. పాత పద్ధతులు ఇప్పటి పరిస్థితులకు ఉపయోగంగా గౌరవిస్తారు. పాత అలవాట్లు ఉపయోగం లేనప్పుడు అవి వదిలివేస్తారు. రెండు విషయాలు నాస్తికులకు ప్రత్యేకం. ఒకటి సమానత్వం, రెండవది నిష్కలంకం. నిష్కలంకం అంటే రహస్యం లేని అని అర్థం. ఈ రెండు విషయాలు నాస్తికులకు చాలా ప్రత్యేకమైనవి. ఈ రెండిటికి పాత ఆలోచనలు పాత పద్ధతులు సరితూగనప్పుడు వాటిని చేర్చుకోవాలి లేదా వదిలివేయాలి. ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆస్తికులలో అవి తప్పుగా అనిపించవచ్చు, కానీ నాస్తికులలో అది ఒప్పే. మొదటిది పెళ్లి కాని తల్లుల పరిస్థితి. భారతదేశంలో ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. 1935లో బాల్య వివాహ చట్టం వచ్చే వరకు యుక్త వయసు రాని అమ్మాయిలకు పెళ్లిళ్ళు అయ్యేవి. అందుకే విధవలకు తప్ప పెళ్లి కాకుండా తల్లుళ్ళు అయ్యే అవకాశం తక్కువ. పెళ్లి కాకుండా తల్లి అవ్వటం సమాజంలో ఎంత పెద్ద నేరమో తెలుసు. వారు గర్భస్రావం చేయించుకుంటారు లేదా ఆత్మహత్య చేసుకుంటారు. మొట్టమొదటిసారి ముదునూరు పక్క గ్రామంలో ఒక భర్త చనిపోయిన బ్రాహ్మణ స్త్రీ గర్భవతి అవ్వడం చూశాం. భర్త పోయిన తర్వాత స్త్రీకి తలనీనలు తీసివేసి తెల్లచీర కట్టేవారు. ఆమె వయస్సు 25 సంవత్సరాలు. ఆమె గర్భిణి అని అందరికీ తెలిసింది. గ్రామం నుండి ఆమెను వెలివేశారు. ఆమె ఊరు బయట కాలువ గట్టు మీద ఉండేది. ఈ విషయం తెలిసిన నేను సరస్వతి మాతో పాటు నాస్తిక కేంద్రంలో ఉండమని ఆహ్వానించాం. ఊరివారు కొందరు దానికి సహాయం చేశారు. మొదట మా ఆహ్వానాన్ని ఆనందంగా స్వీకరించింది. తరువాత మేము కులం లేదని చెబుతామని తెలిసి వేరే వెళ్ళిపోయి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యింది. ఈ సంఘటన పెళ్లి కాని తల్లుల గురించి, కుల వ్యవస్థ గురించి ఆలోచింపచేసింది. నేను పెళ్లి కాని తల్లుల గురించి వ్యాసాలు రాశాను. మగవాడు తప్పించుకుంటున్నాడు, కానీ స్త్రీ మాత్రం అనుభవిస్తుంది. స్త్రీ అయినందుకైనా ఎన్ని కష్టాలు పడాలి? మన రంగు వలన వివక్షత ఎంత తప్పో లింగ వివక్షత కూడా అంతే తప్పు. తర్వాత హైదరాబాద్లోని రాధాకిషన్ హోమ్ని దాగే దంపతులు పెళ్లి కాని తల్లుల కోసమే నడుపుతున్నారని విన్నాను. స్త్రీ గురించి రహస్యంగా ఉంచుతారు. ఇటువంటి విధానం ఒక్కొక్క స్త్రీకి లాభం చేకూరుతుంది, కానీ సమాజంలో ఎలాంటి మార్పు రాదు. రష్యా చైనాల్లోని పెళ్లి కాని తల్లులను సమానంగా వివక్షత లేకుండా చూస్తారని తెలిసి చాలా సంతోషించాను. 1970లోను 1974లోను అమెరికా ఐరోపా దేశాలు పర్యటించినప్పుడు పెళ్లి కాని తల్లులకు హోమ్స్ ఉండటం గమనించాను. కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయినా అమెరికా ఐరోపా దేశాలలో పెళ్లి కాని తల్లుల గురించి వివక్షత ఉండదు, కానీ పూర్తి సమానత్వం లేదు. ఎంతో కొంత వివక్షత ఉంది. బహిరంగ నిష్కలంకకి మరొక కొత్త కార్యక్రమం పంది గోమాంస విందు. 15 ఆగస్టు 1972 సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య రొట్టెలో కానీ అన్నంలో కానీ పంది గోమాంసం పెట్టి చిన్న చిన్న ముక్కలు ఇచ్చాం. ఇది నాస్తిక కేంద్రం పడమటలో జరిగింది. ఎవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదు, ఎవరికైనా రావచ్చని చెప్పాం. ఈ కార్యక్రమం హిందూ ముస్లింలకు చాలా దారుణమైనదిగా అనిపించింది. గో పంది మాంస భక్షణ హిందూ ముస్లింల మధ్య దూరం తగ్గించాలి, మానవత్వం పెరగాలి. కానీ హిందువుల అత్యుత్తమ గురువు శంకరాచార్య పూరీకి చెందినవారు హైదరాబాద్ వచ్చారు. ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకంగా పత్రికలలో నోటీసు ఇచ్చారు. దానికి నేను హిందువుని కాదు, మనిషిని, అందుకని మీ నోటీసులు నాకు వర్తించవు అని సమాధానం చెప్పాను. వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాను. శంకరాచార్య తన 100 మంది అనుచరులతో ర్యాలీ చేశారు. పోలీసులు కట్టడి చేయడం కష్టమైంది. పోలీసు బలగాలు వచ్చాయి. ఇటువంటి వాతావరణంలో 136 మంది వరుసలో నిల్చొని వారు పేరు రాసి సంతకం చేసి గో పంది మాంసం తీసుకున్నారు. మాకు గో పంది మాంసం తినడం హిందూ ముస్లింల మధ్య అడ్డుగోడలు తొలగడం అనుకున్నాం, కానీ మతాచారులకు ఇది ఒక దుశ్చర్యగా అనిపించింది. మతాచారులు దీన్ని ఒక వెన్నుపోటగా అనుకున్నారు. గో పంది మాంస భక్షణ కార్యక్రమం విశాఖపట్నంలో 2వ సంఘటన గోవు పంది మాంస విందు అందరికీ చెప్పే చేశాము.
చాలా గొడవలు జరిగాయి. క్రైస్తవులకు పట్టింపు లేదు. పంది మాంసం ముస్లింలు, గోమాంసం హిందువులు తినరు. మత విద్వేషాలు తగ్గడం కోసం ప్రతి ఒక్కరూ కొద్దిగా గోపంది మాంసం తినాలని పెట్టాం. నేను, సరస్వతి పిల్లలు శాకాహారులం. తినే విధానం కుల మతాలపై ఆధారపడి ఉంది కాబట్టి మేము గోపంది మాంసం తీసుకున్నాం. ఢిల్లీలో రహముతుల్లా ఖాన్ ఇంట్లో గోమాంసం నాస్తిక అసోసియేషన్తోనూ, వెల్లూరులో సెంత్ మిస్కోతోనూ చేశాం. ఆర్ కస్తూరి కోయంబత్తూరులో 800 మందితో పెద్ద ఎత్తున గోపంది మాంస భక్షణగా కార్యక్రమాన్ని జరిపారు. సరస్వతి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పెరియార్ ఈవి రామస్వామి కూడా పాల్గొన్నారు. పెరియార్ జీవితం అంతా పోరాటాలతోనే సాగింది. 95 సంవత్సరాల వయసులో పెరియార్ రావడం చాలా ప్రత్యేకం. మద్రాసులో అబ్రహం 13 మంది ఈ కార్యక్రమం చేసి క్రైస్తవులు అనుకున్న 13 నెంబర్ మూఢనమ్మకాన్ని ఎదిరించారు. సిఎస్ మూర్తి, కె రంగసాయి, జనార్దనం, పాత్రో కూడా పాల్గొన్నారు. సూర్యాపేటలో కానా ఈ కార్యక్రమం చేశారు. గుడివేడలో కూడా స్త్రీ పురుషులు పాల్గొన్నారు. నాతో నాస్తికత్వంలో పనిచేసిన శోభనరావు భార్య మనోరమ భర్త చనిపోయిన తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమాలన్నీ ది ఎథిస్ట్ పత్రికలో ప్రచురించారు. నాస్తిక ఉద్యమంలో పెళ్లికాని తల్లులు, గోపంది మాంస భక్షణ కార్యక్రమాలు ప్రత్యేకం. ఈ కార్యక్రమాలు మతాచారాలను కూకటివేళ్లతో కదిలించాయి. నాస్తికత్వానికి ఈ కార్యక్రమాలు సాధారణం, కానీ మతాచారులకు మాత్రం ఇవి దుశ్చర్యలు. నెమ్మదిగా మా సిద్ధాంతాలు అర్థమవుతున్నాయి. నాస్తికత్వంపై చెడు అభిప్రాయాలు తొలగిపోతున్నాయి. చూశారు కదా, ఈ విషయంపై తెలుసుకున్నాం. మరికొన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.